మేనిఫెస్టోలో పెట్టాలి అనుకున్నప్పుడు నేను నిర్ణయించుకున్న ఒకటి, చిన్నప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు, గ్యాస్ చాలా కాలం తెలియదు, 5వ తరగతి దాకా నాకు, 4వ తరగతి దాకా నాకు గ్యాస్ తెలియదు. మా అమ్మ పొగ్గొట్టడంతో పొయ్యి ఊతా ఉండేది. మా అమ్మకి హెల్ప్ సహాయం చేయడానికి నేను కూడా, మా అమ్మ కళ్ళు మండుతుందని చెప్పి నేను కూడా ఆ పొగ్గొట్టడంతో ఊది మా అమ్మకి ఇది హెల్ప్ చేసేవాడు చిన్నప్పుడు. ఆ కష్టాలు ఇంకా చాలా మందికి తీరలేదు, కొన్ని కోట్ల మందికి తీరలేదు. మనం ఈ మధ్యన భీమవరంలో కొంతమంది ఆడపడుచులతో మాట్లాడుతుంటే అనిపించింది, చిన్నప్పుడు అన్న మా గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇంటికి, ఎప్పుడు 700 నుంచి 800 అయిపోద్దో మాకు తెలియలేదు, చుట్టుపక్కల డబ్బులు ఎత్తుక్కోవాలి అంటే నాకు నిజంగా మా అమ్మ గుర్తొచ్చింది. మాకు ఎప్పుడే గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు ఉండేవి, 15 రూపాయలు ఎంతో ఉంటే ఇంకో 5 రూపాయలు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అడిగి గ్యాస్ సిలిండర్ కట్టేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది, మన కేజీ బేసిన్ దగ్గర నుంచి గోదావరి జిల్లా బేసిన్స్ ఉన్నాయి, గ్యాస్ నిధి నిక్షేపాలు ఇంత ఉన్నాయి, గ్యాస్ నిక్షేపాలు ఇంత ఉన్నాయి. నేను అనుకుంది ఏంటంటే, ఒక సంసారాన్ని నడపడం ఆడపడుచుకి మహిళకి ఎంత కష్టం, ఒక తల్లికి ఎంత కష్టమో తెలుసు. నేను ఆ తల్లికి నిలబడడానికి జనసేన పార్టీ ద్వారా ఖచ్చితంగా వారందరికీ, ఆడపడుచులందరికీ అర్హత మేరకు వారికి ఉచిత సిలిండర్ కల్పించాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. అందరూ అడగచ్చు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని, ఏ మీరు దోచుకోవడానికి వేలకు వేల కోట్లు రావట్లా, ఒక మంచి పని చేయడానికి ఎందుకు రావు డబ్బులు వస్తాయి. ఇక్కడి నుంచి గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి బేస్ మీకు మొత్తం గ్యాస్ అంతా గుజరాత్ పట్టుకోబోతున్నారు కదా, అడగండి వాళ్ళని మాకు మా వాళ్ళకి ఇమ్మని చెప్పి. నేను మీకు ఈరోజు చెప్తున్నాను ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.